ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد. నా ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లా, అల్లా అనుగ్రహంతో ఖురాను గ్రంథంలోని విశ్వ ప్రవక్తల దుఆలు ఏవైతే రబ్బనా మా ప్రభు అని రబ్బనాతో ప్రారంభం అవుతాయో అలాంటి దుఆలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే సోదర మహాశైలారా, ఈరోజు మనం ఏదైతే దుఆ నేర్చుకోబోతున్నామో ఇది షుఐబ్ అలైహిస్సలాంకు సంబంధించినటువంటి ఒక సంఘటన. సూర్య ఆరాఫ్లో అల్లా అజ్జవజల్ల గడిచిన జాతుల యొక్క ప్రస్తావన, ఏ ప్రాంతం వైపుకు ఏ ప్రవక్తను పంపడం జరిగింది, మరి ఆ కాలంలో ఆ జాతిలో బహుదైవారాధనతో పాటు మరొక ఏదైతే పాపం ఉండేదో దాని నుండి వారించడానికి ప్రవక్తలను పంపడం జరిగింది. ఆ క్రమంలోనే అల్లా సుబ్హానహు వ తఆలా షుఐబ్ అలైహిస్సలాం గారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సూరే ఆరాఫ్లోని 85వ వచనం నుండి షుఐబ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే 89 ఒక ఆయతులో ఆయన దుఆ చేయడం జరుగుతుంది. ఇలా షుఐబ్ అలైహిస్సలాం గారి యొక్క సంఘటన అనేది ఈ సూరాలోనే ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 100 ఒక ఆయతు వరకు వీరి ప్రస్తావన అనేది రావడం జరిగింది. అయితే సోదర మహాశైలారా, షుఐబ్ అలైహిస్సలాం గారి యొక్క జాతి వాళ్ళు షిర్క్తో పాటు కొలతల్లో తూనికల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. అల్లా సుబ్హానహు వ తఆలా 85వ వచనంలో ఇలా తెలియజేశారు, ఇంకా మేము మద్యన వైపుకు వారి సోదరుడైన షుఐబ్ అలైహిస్సలాంను పంపాము. అతను తన జాతి వారిని ఉద్దేశించి, ఓ జాతి వారలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు తూనికలలో ఖచ్చితంగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తర్వాత భూమిలో అల్లా కల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది. అయితే సోదర మహాశైలారా, ఇలా వారికి సందేశం ఇవ్వడం జరిగింది. కానీ దురహంకారాలైన అతని జాతి సర్దారులు అతన్ని ఉద్దేశించి ఇలా అన్నారు, ఓ షుఐబ్, మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి, లేకపోతే నిన్ను నీతో పాటు విశ్వసించిన వారిని మా పురము నుండి వెళ్ళగొడతాము అని హెచ్చరించారు. దీనికి సమాధానంగా షుఐబ్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, ఏమిటి, ఆ మతం మాకేమాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలిసిపోవలసిందేనా? అల్లా మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తర్వాత మళ్ళీ మేము కనుక అందులోకి వచ్చి కలిసిపోతే మేము అల్లాహ్కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటం అనేది జరగదు. మా ప్రభు అయిన అల్లా కోరితే మాత్రం అది వేరే విషయము. మా ప్రభు జ్ఞానము అన్నింటినీ ఆవరించి ఉంది. సోదర మహాశైలారా, ఇలా షుఐబ్ అలైహిస్సలాం గారు ఎవరైతే జాతి ప్రజలు మళ్ళీ మా మతంలోకి రండి, అల్లాను విడిచిపెట్టండి అని ఎప్పుడైతే అన్నారో దానికి సమాధానంగా షుఐబ్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, పలికారు, మేము మీ మతంలోకి మాకు ఇష్టం లేకపోయినా ఎలా వస్తాము, మరియు అల్లా యొక్క ధర్మాన్ని మేము మీ ధర్మం మీ యొక్క మతాన్ని విముక్తి కలిగించుకొని అల్లా ధర్మంలోకి సత్య ధర్మంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క మతంలోకి రావడం అనేది జరగదు. అలా అయితే పెద్ద భాండం అల్లాపై మోపిన వాళ్ళం అవుతామని, ఇలా రావడం జరగదని మా ప్రభు కోరితే అది వేరే విషయం అని చెప్పడం జరిగింది. అయితే సోదర మహాశాలా, ఈ క్రమంలోనే షుఐబ్ అలైహిస్సలాం గారు దుఆ చేయడం జరుగుతుంది.
ఓ ప్రభు, మాకు మా జాతి వారికి మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి, నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు అని. ఎందుకంటే జాతి ప్రజలు తిరిగి మతంలోకి రమ్మని చెప్పడం జరిగింది. మరి అల్లా ధర్మము, వారు కల్పించుకున్నటువంటి తాత ముత్తాతల యొక్క మతము, ఈ రెండింటిలో ఏది సత్యమైనది అనేది వల్ల నువ్వే ఒక న్యాయాన్ని చెయ్యు అని. అంటే సోదర మహాశయులారా, ఇక్కడ అత్యధిక మంది ముఫస్సిరీలు ఏం చెప్పారంటే, ఇక్కడ షుఐబ్ అలైహి సలాం గారు ఈ దువా ద్వారా అల్లా యొక్క శిక్షను కోరుతున్నారు. ఎందుకంటే వారికి దావత్ అనేది ఇవ్వడం జరిగింది, మరి వారికి సంపూర్ణంగా సముదాయించడం జరిగింది. అలాంటప్పుడు కూడా మీరు మళ్ళీ మీ ధర్మాన్ని, సత్య ధర్మాన్ని వదిలిపెట్టి మా మతంలోకి రమ్మని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, మరి ఇక అల్లా నీ యొక్క తీర్పును అవతరింపజెయ్యి అని అడగడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, ఖురాన్లు ఏవైతే దైవ ప్రవక్తలు వారి జీవిత కాలంలో ఏవైతే దువాలు చేశారో, ప్రార్థనలు చేశారో, అవి ఆ నేపథ్యంలోనే ఆ కాలం వరకే కాదు, ప్రతి కాలంలో కూడా మనందరం చేయవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం దువా చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇస్లాం రూపం అవ్వడానికి, మరి అదేవిధంగా ఇస్లాం నుండి ప్రజల్ని తప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈ దువా చేయాలి, నేర్చుకోవాలి ఇన్షాల్లా. ఇప్పుడు ఈ దువాను శ్రద్ధగా వినండి, మరియు దాన్ని నేర్చుకోండి. అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ ఇస్లాం ధర్మం పైన సంపూర్ణ అవగాహనను, మరియు నిలకడను, మరియు మనందరికీ స్థిరత్వాన్ని అనుగ్రహించుగాక. అల్లా సుబ్హానహు వతాలా అన్ని రకాల ఒక కొత్త పోకడలు, బహుదైవ ఆరాధన, విగ్రహ ఆరాధన, వీటన్నిటి నుండి మనందరినీ కాపాడుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. ఓ ప్రభు, మాకు మా జాతి వారికి మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి, నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు.